పీక్ పోలీస్ కాకి యూనిఫామ్ వేసుకుని న్యాయం చేయాల్సిన ఎస్ఐలు సిఐలు అధికార పార్టీకి తత్తులుగా పనిచేస్తున్నారు పూర్తిగా నీతి బాహ్యంగా బందోబస్తు కల్పించమంటే చాదగారు పోలీసులు పోలీస్ స్టేషన్లకు వచ్చి గూండాల్లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు పోలీసుల ప్రవర్తనకు నిరసనగా డెమోక్రటిక్ వేలో మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం మీరు చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ విధానాలను మేము గమనిస్తున్నారు కార్యకర్తలు చేయడం కొంతమంది ఎస్ఐలు టీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు సిగ్గుండాలని అడుగుతున్న వాళ్ళని అంత షోక్ ఉంటే అంత ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేకపోతే రాజీనామా చేసేసి పోటీ చేయమని చెప్తా ఉన్నారు సిద్దిపేట కలెక్టర్ ఇంకోటి చెప్పిన సిగ్గు వచ్చి రోజు మంచి ఆయన రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చింది అట్లా ఎవరైనా అమిత్ షాలకు సిఐ సభలకు కూడా బాగా షోక్ ఉంటే వచ్చి యూనిఫామ్ తీసేసి రాజకీయం చేయమని శాంతన్ అయితే గెలుస్తామా ఇంకేమైతే గెలుస్తారు కాకి యూనిఫామ్ నడ్డం పెట్టుకోండి బందిపోటు దొంగల కంటే దౌర్జన్యంగా బిహేవ్ చేస్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు మై ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ వాళ్ళిప్పుడు నుంచి తీసుకుపోయినా ఈ నిరసన కంటిన్యూ అవుతుంది ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసినట్టు ఒకవేళ నేను ఇక్కడ నుంచి పికప్ చేస్తే ఎక్కడికి తీసుకుపోతే అక్కడ కంటిన్యూగా దీక్ష కంటిన్యూ చేస్తాను సిపి గారు వచ్చేదాకా అన్న నిలబడ్డ ఈ దీక్ష కంటిన్యూ అవుతుంది లెట్ వాట్ ఎవర్ ది థింగ్స్ హ్యాపెన్ సంపేద్దామని డిసైడ్ అయ్యారు పోలీసులు దుబ్బాక పోలీసులు ఏసీపీ సిద్దిపేట గారి దౌర్జన్యాన్ని బయటి ప్రపంచానికి కళ్ళ కట్టినట్టు చెప్పాలనుకుంటున్నాం ఖచ్చితంగా చెప్తాం ఎవరెవరైతే చేయిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బదలాయిస్తాం జవాబు చెప్తాం మేము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు గాంధీ మార్గంలో నిరసన తెలియజేస్తున్నటువంటి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు ఖచ్చితంగా జవాబు చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తాం న్యాయం జరిగిందంటే 2.5 గంటలలో సిపి ఇప్పటికే వచ్చారు కదా అంత గొప్ప మీటింగ్ ఏముంది గుడికందులకు బందోబస్తు రావడానికి దుబ్బాక సిఐకి మీటింగ్ ఉంటది ఏసీపీకి ఫోన్ చేస్తే 15 నిమిషాలు వచ్చే గుడికందులకి 45 నిమిషాలకు రావు మరి మీకు ఇన్నోవాలు ఎందుకు ఫార్చునర్ ఎందుకు ఏం మీటింగ్ ఉన్నదో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అందరూ ఎట్లా తీసుకుపోయినా కార్యకర్తలు అట్లా తీసుకుపో తెలియాలి కదా బయట ప్రపంచానికి మీ దౌర్జన్యం తెలియదు చేయండి మీరు దౌర్జన్యం ఎట్లా చేస్తారు కార్యకర్తలు ఎట్లా చేస్తారు నా మీద కూడా అట్లే చేయరు దానికి ఎందుకు మోమాడం ఎందుకు మీకు ఆ రిక్వెస్ట్ అనే పదానికి అర్థం తెలియదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి టీఆర్ఎస్ కండవేసుకొని చేయొద్దు యాక్టింగ్ లైక్ దగ్గర నేను ఈ పై ఆఫీసర్లకు చెప్తా యూనిఫామ్ సర్వీస్ విలువ నాకు తెలుసు కాబట్టి మీకు చాలా చేయరు గవర్నమెంట్ చేస్తారు గవర్నమెంట్ చేయమంటే ముందు వచ్చి మాట్లాడాలి కళ్ళలోని మీ ఏసీపీ గారు వచ్చి గవర్నమెంట్ పుంజుకోవచ్చు మంది కోట్లని కొట్టినట్టు కొడతా ఉన్నారు కార్యకర్తలు వినాలంటే వినడానికి లేవు చేయరు ఏం చేస్తారు చేయరు మీ చట్టం ఏ పని తీసుకుంటే చేయరు ఏం ఎంక్వైరీ చెప్తేనే పంపిస్తుంది అరెస్ట్ అంటే ప్రొసీజర్ నాకు తెలుసు మీ వచ్చే నా ముందే గుంజుకోబోతుండే కార్యకర్తల్ని మాట నాకు కొత్త గుంజుకోబోతాం సార్ మీకు తెలుసు అరెస్ట్ ప్రొసీజర్ ఇట్లాంటప్పుడు అరెస్ట్ రావాలి రాకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పలేదు మీరు చెప్పండి సార్ అందరూ చెప్పాలి మీకు చెప్పవాలి పోయి సార్ చెప్పండి నా మాట ఎట్లా సారు మీరు చెప్పుకోండి మీ కార్యకర్త చెప్పుకోండి సార్ మీ మాట ఎట్లా నా మాట చెప్పండి అందరికి ఏం చెప్తారు సార్ చెప్పండి సార్ చెప్పండి అందరూ చెప్పండి సార్ డబ్బు వేసుకోవడం ఎవరైనా దాడి చేస్తారని అనుమానం ఉందో వాళ్ళతో దాడి దిస్ ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ అగేన్స్ట్ ద పింక్ పోలీస్ కాకి యూనిఫామ్ వేసుకుని న్యాయం చేయాల్సిన ఎస్ఐలు సిఐలు అధికార పార్టీకి తత్తులుగా పనిచేస్తా ఉన్నారు పూర్తిగా నీతి బాహ్యంగా బందోబస్తు కల్పించమంటే చాదగారు పోలీసులు పోలీస్ స్టేషన్లకు వచ్చి గూండాల్లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు పోలీసుల ప్రవర్తనకు నిరసనగా డెమోక్రటిక్ వేలో మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం మీరు చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ విధానాలను గమనిస్తున్నారు కార్యకర్తలు చేయడం
కొంతమంది ఎస్ఐలు టీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. సింకూటాలని అడుగుతున్న వాళ్ళని అంత షోక్ ఉంటే, అంత ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేకపోతే రాజీనామా చేసేసి పోటీ చేయమని చెప్తా ఉన్నా. సిద్దిపేట కలెక్టర్ ఇంకోటికి చెప్పిన సింకొచ్చి రోజు మధ్య ఆయన రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చింది. అట్లా ఎవరైనా అమీన్ సాబ్లకు సిఐ సాబ్లకు కూడా బాగా షోక్ ఉంటే వచ్చి యూనిఫామ్ తీసేసి రాజకీయం చేయమని సాయంత్రం అయితే గెలుస్తామా ఇంకేమైతే గెలుస్తారు. కాకి యూనిఫామ్ నడ్డం పెట్టుకోండి. బందిపోటు దొంగల కంటే దౌర్జన్యంగా వ్యయం చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. మై ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ. వాళ్ళు ఇప్పుడు తీసుకుపోయినా ఈ నిరసన కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన ఒకవేళ నేను ఇక్కడ నుంచి పికప్ చేస్తే ఎక్కడికి తీసుకుపోతే అక్కడ కంటిన్యూగా దీక్ష కంటిన్యూ చేస్తాను. సిపి గారు వచ్చేదాకా అన్న నిలబడ ఈ దీక్ష కంటిన్యూ అవుతుంది. లెట్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెన్ చంపేద్దామని డిసైడ్ అయ్యారు పోలీసు వాళ్ళు. దుబ్బాక పోలీసు వాళ్ళు ఏసీపీ సిద్దిపేట గారి దౌర్జన్యాన్ని బయట ప్రపంచానికి కళ్ళ కట్టినట్టు చెప్పాలనుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తాం ఎవరెవరైతే చేయిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బదలాయిస్తాం, జవాబు చెప్తాం. మేము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తున్నటువంటి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నటువంటి పోలీసు అధికారులకు ఖచ్చితంగా జవాబు చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. న్యాయం జరిగిందంటే 2.5 గంటలలో సిపి ఇప్పటికే వచ్చారు కదా. అంత గొప్ప మీటింగ్ ఏముంది? గుడికందులకు బందోబస్తు రావడానికి దుబ్బాక సిఐకి మీటింగ్ ఉంటది. ఏసీపీకి ఫోన్ చేస్తే 15 నిమిషాలు వచ్చే గుడికందులకి 45 నిమిషాలకు రావు. మరి మీకు ఇన్నోవాలు ఎందుకు? ఫార్చునర్లు ఎందుకు? ఏం మీటింగ్ ఉన్నదో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. తీసుకుపో అందరు ఎట్లా తీసుకుపోయినా కార్యకర్తలు అట్లా తీసుకుపో. తెలియదు కదా బయట ప్రపంచానికి మీ దౌర్జన్యం ఉందో లేదు. చేయండి. మీరు దౌర్జన్యం ఎట్లా చేస్తారు? కార్యకర్తలు మీరు ఎట్లా చేస్తారు? నా మీద కూడా అట్లే చేయరు. దానికి ఎందుకు మోహమాటం? ఎందుకు మీకు ఆ రిక్వెస్ట్ అనే పదానికి అర్థం తెలియదు మీకు? ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి టీఆర్ఎస్ కండు వేసుకొని చేయాలి లైక్ దగ్గర నేను పై ఆఫీసర్లకు చెప్తా తెలుసు. యూనిఫామ్ సర్వీస్ విలువ నాకు తెలుసు అంటే మీరు చాలా చేయరు. గవర్నమెంట్ ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ ఏమంటే ముందు వచ్చి మాట్లాడాలి. కళ్ళలోటి ఏసీపీ గారు వచ్చి గౌరవంగా పుంజుకోపోతున్నారు. మంది కోట్ల కొట్టినట్టు కొడతా ఉన్నారు కార్యకర్తలు. నేను చెప్పిన కదా మీరు వినాలంటే మేము వినడానికి లేము. చేయరు. ఏం చేస్తారు? చేయరు. మీ చట్టం ఏం పరిమితి ఇస్తుందో చేయరు. ఏమి ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు చేస్తారు. లేబర్ లేబర్ సార్ లేబర్ ఎవరు లేబర్ లేబండి సార్ లేబండి లేబండి చెప్తేనే పంపిస్తుంటే అరెస్ట్ అంటే తెలుసు. మీ వచ్చే నా ముందే గుంజుకోబోతుంటే కార్యకర్తల్ని మా మాట నాకు కొత్త గుంజుకోబోతాం సార్. మీకు తెలుసు అరెస్ట్ ప్రొసీజర్. ఇట్లా కూడా అరెస్ట్ రావాలి. కాకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పలేదు. మీరు చెప్పాలి. చెప్పండి. నా మాట ఎట్లా సారు? మీరు చెప్పుకోండి. మీ కార్యకర్త చెప్పుకోండి. సార్ మీ మాట ఎట్లా? నా మాట ఎట్లా చెప్పారు? అందరికి ఏం చెప్తారు సార్? చెప్పిన అందరు చెప్పిన సార్ పుట్టుకొని పుట్టుబడి చెప్పినాం. డబ్బు ఏడు ఎవరైనా దాడి చేస్తారని అనుమానం ఉందో వాళ్ళతో